హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ 2022కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సప్లీ టైం టేబుల్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. దానిలో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ అయితే గమనిద్దాం. మెయిన్గా ఎవరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు అన్న దాని గురించి కూడా మనమైతే డీటెయిల్స్గా అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక టాపిక్లకు అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లకు వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు అసలు ఫస్ట్ షెడ్యూల్ గురించి ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి స్క్రీన్ పైన చూసినట్టయితే మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు రిలీజ్ చేసిన షెడ్యూల్ అనమాట ఇది. ఇక్కడ మెయిన్గా మనకు ఎగ్జామ్ డేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క సెప్టెంబర్ 15 ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ఈ యొక్క దీంతోపాటు మనకు సెప్టెంబర్ 23 ఎగ్జామ్స్ అయితే ఎండ్ అయిపోతాయి అనమాట. మనకు మార్నింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్స్కి ఉంటుంది, ఈవినింగ్ వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ ఒకసారి అయితే టైమింగ్ అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్స్కి మార్నింగ్ 9 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 PM వరకు అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. ఇక అదే మనకు అదే రోజు ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి మనకు ఆఫ్టర్నూన్ 2:30 PM నుంచి 5:30 PM వరకు సెకండ్ ఇయర్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఇదంతా బాగానే ఉంది, ఇదంతా ఎవరు రాయాలి ఎగ్జామ్ అన్న దాని గురించి కూడా మీకైతే డౌట్స్ ఉన్నాయి కదా, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్గా ఈ షెడ్యూల్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ మనకు యొక్క సబ్జెక్ట్స్ గురించే కాదు, ఇక్కడ మనకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి, దాంతోపాటు ప్రాక్టికల్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరికైతే ఈ యొక్క ఎగ్జామ్ కూడా ఎవరైతే అటెంప్ట్ చేయలేదో వాళ్ళైతే అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ ఎగ్జామ్ అనేది ఎవరు అటెంప్ట్ చేయాలి అన్న దాని గురించి మనమైతే ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మెయిన్గా ఎవరు అటెంప్ట్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఈ యొక్క ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా. ఆ రిజల్ట్స్లో ఎవరికైతే మాకు జస్ట్ పాస్ మార్క్స్ వచ్చాయి, ఓన్లీ 35% వచ్చిందని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే దీనికి అనేది అప్లై చేసుకొని అటెంప్ట్ అయితే చేయొచ్చని నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాబట్టి దీనికి ఎలా అప్లై చేయాలన్న దానికి మీరు ఒకసారి మీరు చదివిన కాలేజీని అయితే కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే దీనిపై అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. బట్ డేట్స్ అయితే ఒకసారి గమనించాల్సి ఉంటుంది, ఎందుకంటే అదే డేట్స్లో ఎగ్జామ్ అంటున్నారు కాబట్టి. ఇది మెయిన్గా సెకండ్ ఇయర్కి సంబంధించి. ఇక ఫస్ట్ ఇయర్కి విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఇయర్కి సంబంధించి అసలు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేదా అన్నదే ఇంకా క్లారిటీ అయితే లేదు. కాబట్టి మనకి ఎలానో షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడైతే ఇక్కడ షెడ్యూల్ ఉందో ఇది మ్యాక్సిమం మనం ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్ అని మనం అయితే అనుకోవచ్చు అనమాట. కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఒకసారి డేట్స్ అయితే ప్లీజ్ గమనించండి, ఎందుకంటే ఖచ్చితంగా ఇది అనేది ఇంపార్టెంట్. మేబీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ అన్ని గమనిస్తే ఇంకో పాయింట్ ఏంటంటే మనకి చాలా వరకు సర్వేస్ అన్ని ఆగస్టులో 3rd వేవ్ అంటున్నారు. మరి ఎలా ఈ సర్వే అవుతుంది ఏంటి అన్న దాని గురించి మనమైతే క్లారిటీగా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే ప్రజెంట్ చేస్తాను. బట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మనకి ఎగ్జామ్స్ అయితే రాయలేదో వాళ్ళకైతే ఈ డేట్స్లో ఎగ్జామ్స్ అయితే పెడతారు. ఇక సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఆల్రెడీ వచ్చిన రిజల్ట్స్లో వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లేకపోయినట్టయితే వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. అది ప్రాక్టికల్ మార్క్స్ కావచ్చు, మనకు రెగ్యులర్లో ఉన్న సబ్జెక్ట్స్ కావచ్చు, ఇవైతే వాళ్ళైతే రాసుకోవచ్చు అని నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేనైతే చెప్తున్నా. కాబట్టి ఇంకా దీనికి సంబంధించి మీరు చదివిన ఏదైతే కాలేజ్ ఉంటుందో ఆ కాలేజీలో ఒకసారి అయితే అడగండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అక్కడ నుంచి అయితే దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళే మీకు ఎగ్జామ్ ఫీజు కూడా కట్టించుకోవడం అయితే జరుగుతుంది, కాబట్టి అక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఒక ఎగ్జామ్ ఏదైతే డేట్స్ ఉన్నాయో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.